రాష్ట్రంలో మరిన్ని భూములు అమ్మేందుకు రెడీ అయింది ప్రభుత్వం. దాదాపు 500 ఎకరాలని అమ్మాలని టార్గెట్ పెట్టుకుంది. వీటితో కనీసం 13,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ పెద్ద ఎత్తున అప్పులు చేసింది. వాటి కిస్తీలు, మిత్తిలు, ఉద్యోగులకు జీతాలు, పథకాల అమలుకు వస్తున్న ఆదాయం ఏమాత్రం సరిపోటం లేదు. ఇక ఇప్పుడు కొత్త పింఛన్ల కోసం ఏటా అదనంగా 3,240 కోట్లు కావాలి. ఈ నెలలో రైతు బీమాకు 1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు, ఇతర పథకాల అమలుకు 1,000 కోట్లు అవసరం ఉంది. వీటికి తోడు 100 కోట్ల బకాయిలున్నాయి. మళ్లీ అప్పులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో భూములు అమ్మాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే రాజీవ్ స్వగృహ, ఇతర భూముల అమ్మకం ప్రారంభించింది. అయితే జిల్లాల్లోని భూములు అమ్మితే తక్కువ ఆదాయం వస్తుండటంతో ఈసారి ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో భూములను అమ్మాలని ప్లాన్ చేసింది. అధికారులు ఒక్క రంగారెడ్డి పరిధిలోనే 280 ఎకరాలు గుర్తించారు. ఇందులో బుద్వేల్, పేట్, బషీరాబాద్ ఏరియాలో ఎక్కువ భూములున్నాయి. ఇక సంగారెడ్డి పరిధిలో 185 ఎకరాలు, హైదరాబాద్ పరిధిలో 35 ఎకరాలు వేలం వేయనున్నారు. ఈ భూములన్నీ ఎలాంటి లిటిగేషన్ లేకుండా ఉన్నాయి. వీటిని ఒకేసారి కాకుండా 4 నెలల్లో 4 విడతల్లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో విడతలో 120 ఎకరాల నుంచి 150 ఎకరాలు అమ్మాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలు మించిపోవటం, ఇష్టారీతిన అప్పులు చేయటంతో రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ నుంచి మొత్తం 54,000 కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ అనుకుంది. కానీ ఇప్పటికే అప్పులు ఎక్కువ ఉండటంతో దాన్ని 39,000 కోట్లకే కేంద్రం పరిమితం చేసింది. గ్యారంటీ అప్పులు 20,000 కోట్ల దాకా ఆగిపోయాయి. దీంతో మొత్తం 35,000 కోట్లు ప్రభుత్వానికి తగ్గిపోతున్నాయి. ఈ మొత్తం లోటును భూములు అమ్మటం ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం, ఎన్నికలకు ఇంకో 7.5 ఉండటంతో భూముల అమ్మకమే కరెక్ట్ అని ఆలోచిస్తోంది. సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు, దళిత బంధు పథకాలకే 25,000 కోట్లు అవసరం కానున్నాయి. దళిత బంధుకు ఈ ఏడాది 17,700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి బీఆర్ఓ ఇచ్చినప్పటికీ ఒక్క పైసా విడుదల చేయలేదు. వచ్చే యాసంగి రైతు బంధుకు 7,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు కళ్యాణ లక్ష్మి, స్కాలర్షిప్ పాత బకాయిలు కలిపితే దాదాపు 5,300 కోట్లు అవుతాయి. ఇక ఇరిగేషన్, ఆర్ఎన్బి ప్రాజెక్టులకు 1,000 కోట్లు సమకూర్చాల్సి ఉంది. రాజీవ్ స్వగృహ, ఇతర భూముల అమ్మకంతో సర్కారుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6,000 కోట్లపైనే ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 500 ఎకరాల అమ్మకంతో 13,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఎకరాకు కనీసం 15 కోట్లు, గరిష్టంగా 30 కోట్లు రావచ్చని భావిస్తోంది. వాస్తవానికి భూముల అమ్మకంతో 15,500 కోట్లు వస్తాయని ఈసారి బడ్జెట్లో సర్కార్ అంచనా వేసింది. ఇప్పుడది రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని అధికారులంటున్నారు. కోకాపేట, ఖానామెట భూములకు ఎకరాకు 30 కోట్లు అంచనా వేస్తే గరిష్టంగా 60 కోట్లు పలికింది. ఇప్పుడు రియల్ భూమి మరింత పెరగటంతో అంచనా కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.